ఆ బాబా పాదధూళి కోసం వాళ్ళందరూ తొక్కిసలాడుకొని 125 మంది చనిపోయారు. కానీ ఆ బాబా, ఆయన పేరు కూడా భోలే బాబా, హరినారాయణ్, నారాయణ్ హరి. ఈ బాబా అంత మహిమాన్వితుడైనటువంటి ఆ బాబా వీళ్ళందరి ప్రాణాలు కాపాడలేకపోయాడు. సరే కనీసం కనపడకుండా ఆయన అసలు పరారైపోయాడు. పరారైపోయిన బాబాను రాష్ట్రాన్ని పాలించే ఆయన కూడా యోగివర్యుడే, యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లా సికిందర్ రావులో జరిగినటువంటి సత్సంగ్లో 125 మంది దాకా చనిపోయిన ఈ ఘటనకు ఎవరిది బాధ్యత? పోలీసుల భద్రత వైఫల్యమా, లేక ఇంతమందిని రప్పించినటువంటి ఆ బాబా? ఆయన కూడా గతంలో పోలీసు అధికారి. చాలా విచిత్రంగా ఈ దేశంలో అనేక మంది పోలీసు ఉద్యోగాలు మానుకొని బాబాల అవతారాలు ఎత్తుంటారు. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఇటువంటి వాళ్ళు గతంలో పట్టుబడినా, కొన్ని తప్పులు చేసినా ఉదంతాలు, ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఈ భోలే బాబా కూడా, భోలో బాబా కూడా, ఈయన హఠాత్తుగా ఆధ్యాత్మిక మూర్తి అయిపోయాడు. ఈ బహదూర్ నగర్ అనే దగ్గర ఆశ్రమం పెట్టుకున్నాడు. రోజుకు 10-12 వేల మంది ఆయన చూడడానికి రావటం. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన అక్కడి నుంచి మకాం మార్చి ఇంకో చోటికి, మణిపూర్ జిల్లాలో ఒక చోటికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ బ్రాంచ్ నడుపుతున్నాడు ఆయన. అప్పుడప్పుడు ఇక్కడికి రావటం, వీళ్ళకి దర్శనం ఇవ్వటం. ఇదిగో దర్శనాలు అంటే ఇలాగే అమాయకులైన ప్రజలు, వాళ్ళలో చాలామంది నిరుపేదలు, నిరక్షరాస్యులు, మహిళలు, పిల్లలు చాలా ఎక్కువ. ఆయన పాదధూళి పవిత్రమైన నమ్మకంతో వాళ్ళు వస్తారు. ఆయన ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వెళ్తాడో, ఆయనకి ఎలాంటి, ఆయన గురించినటువంటి ఎలాంటి సమాచారం ఇతరులకు ఉండదు. ఆయనను ఫోటోలు కూడా తీయనివ్వడాయి, ఫోటోలు కూడా తీయకూడదు. అంటే ఎంత ఇంత నిగూఢంగా ఒక స్వామీజీ ఎందుకున్నాడో తెలియదు. ఆయన పోలీస్ శాఖ నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా చాలా ధవళ వస్త్రాలు, తెల్లటి దుస్తులు ధరించి, చాలా అధునాతనమైన నల్లకాళ్ళద్దాలు పెట్టుకొని ఆయన సంచరిస్తారు. ఎప్పుడు ఎవరికి, ఎవరితో ఆయన ఎక్కువగా మాట్లాడరు. కానీ ఆయనకు చుట్టూ చాలా పెద్ద అంగరక్షక దళం ఉంటుంది, వీళ్ళు తోసేస్తూ ఉంటారు. ఇప్పుడు నిన్న కూడా ఏం జరిగింది, ఇంతమంది ఎందుకు చనిపోయారు అన్నదానికి స్పష్టమైన సమాధానం లేదు. వీళ్ళను తోసేశారు భద్రతా సిబ్బంది. ఆ తోసేస్తే తొక్కిసలాట వచ్చింది, ఒక విధమైన అక్కడ ఏర్పడింది అనేది ఒక కథనం. కానీ దాన్ని ధృవీకరించడానికి పోలీసులు చెప్పట్లేదు. అక్కడేమే ఇంతమంది చేరినటువంటి చోట ఒక ఫుటేజీ, సీసీటీవీ ఫుటేజ్ లేదు, సీసీటీవీ పెట్టమని ఆయన చెప్పలేదు. పైగా ఆయన ఫోటోలకు వ్యతిరేకం కదా. కాబట్టి ఇంతమంది ప్రాణాలు పోయిన తర్వాత కూడా అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది? గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఉత్తరప్రదేశ్లో చాలా జరిగాయి. ఇదేం పెద్ద లక్నో రాజధాని, లక్నోకి 350 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి వచ్చి ఈరోజు, నిన్న జరిగితే ఈరోజు ఆయన అక్కడ సందర్శించి చాలా బాధ, వాళ్ళకు 2 లక్షలు పరిహారం, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు అది ప్రకటిస్తూ, తొక్కిసలాట జరిగిందా, అనుకోకుండా జరిగిందా, కుట్ర జరిగిందా, కుట్ర జరిగితే కుట్ర ఎవరు చేశారు, దీన్ని మేము విచారించడానికి రిటైర్డ్ హైకోర్టు జడ్జితో ఒక పోలీసు అధికారులను, మాజీ అధికారులను కూడా కలిపి ఒక విచారణ కమిటీ వేస్తామని ప్రకటించారు. కానీ జరిగి దాదాపు 24 గంటలు అవుతున్నప్పటికీ కనీసమైన క్లూ కూడా ఏమి ఇవ్వట్లేదు. ఇన్ని ఇన్ని వేల మంది, నిన్న అయితే కనుక 100,000 మంది దాకా వచ్చి ఉంటారు, సారీ 15,000 మంది దాకా వచ్చి ఉంటారు అని చెప్తున్నారు. మరి అంతమంది వస్తే మరి అక్కడ ఎలాంటి చెక్ లేకుండా ఎలా ఉన్నారు, ఎందుకున్నారు? పోనీ ఇప్పుడైనా కేసు ఎవరి మీద పెట్టాలండి? బాబా మీద పెట్టలేదు. వాళ్ళు మెయిన్ ఆర్గనైజర్, స్థానిక ఆర్గనైజర్ ఎవరు, ఆయన మీద పెట్టారు. ఆయన మీద కూడా ఇంతమంది ప్రాణాలు పోవడం అంటే ఒక విధంగా ఇది హత్య కింద లెక్క. కానీ పల్పబుల్ హోమిసైడ్ అంటే మరణానికి దారి తీసే పరిస్థితిలోకి నెట్టడం, ఆ సెక్షన్ పెట్టారు. అంటే దాని మీద ఇంకేమీ అవ్వదు. ఇదంతా అయిన తర్వాత ఇంకొక వైపు నుంచి చూస్తే ఇదేదో సమాజ్వాదీ పార్టీ ఎంపీ అక్కడ ఉన్నది, అవధేష్ ప్రసాద్ అని, సమాజ్వాదీ పార్టీకి ఏదో సంబంధించిన ఆయన,
అందుకనే జరిగిందని మీడియా అకౌంట్ లీకులు ఇచ్చారు. ఆయన అవి కూడా ఏం నిలబడలేదు. ఆ ఉపదేశ్ కూడా చాలా గట్టిగా మాట్లాడారు, దీని మీద గట్టి చర్య తీసుకోవాలి అని, ఇలాంటివన్నీ కూడా. కాబట్టి కానీ ఆ ఊరికి వెళ్తే కనుక, బహదూర్ నగర్ అనే చోటుకి వెళ్తే మటుకు, ఆ ఊర్లో ప్రజలు మటుకు ఎంత అజ్ఞానం అంటే, ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన చాలా మంచోడండి. ఎందుకంటే ఆయన మా దగ్గర నుంచి కానుకలు ఏమి ఆశించరు, ఎలాంటివి ఏం తీసుకోరు. ఆయన చాలా మంచివాడు, మహిమ గలవాడని వాళ్ళు ఈరోజు కూడా వీళ్ళ మీడియా వాళ్ళు చెప్తున్నారు. అలా ఉంటే మంచివాళ్ళు అయితే ఎవరు అక్కడి నుంచి వెళ్ళిపోరు కదా. రెండోది, ఒకవేళ తక్షణమే వెళ్ళిపోయిన తర్వాత కూడా మాట్లాడతారు కదా. ఆయన మాట్లాడారంట, ఏం జరిగిందో తెలియదు, నేను వెళ్ళిపోయాను, వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా. అప్పుడైతే చాలామంది దూసుకొని రావటం చాలామంది గమనించారు. ఆ దగ్గర ఉన్న వాళ్ళు లేదా చనిపోయిన వాళ్ళ తాలూకు బంధువులు కూడా చాలా బాధతో మాట్లాడుతున్నారు. ఇంకా ఒక ఘోరం ఏమంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాహుల్ గాంధీ ప్రసంగానికి సమాధానంగా తన మామూలుగా చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నప్పటికే ఈ ఘటన దేశం దృష్టికి వచ్చింది. తప్పకుండా దేశం దృష్టికి వచ్చి ఇంతమంది చనిపోయిన ఘటన కేంద్రం దృష్టికి రాకుండా ఉండదు. మరి అక్కడ చర్చనే హిందూ మతము, భక్తులు ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి సమయంలో కనీసం ఒక చీటీ వస్తే దాన్ని చూసి ఒక మాట చెప్తారు, చెప్పేదో విచారం వెలిపించి కొనసాగించవచ్చు. కానీ అస్సలు ఆయన ప్రస్తావన చేయలేదు, తర్వాత కూడా రాజ్యసభలో కూడా చేయలేదు. కాకపోతే ఈరోజు రాజ్యసభలో మటుకు ఈ విషయం ప్రస్తావించి విచారం తెలిపి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా కట్టుదిట్టాలు చేయాలి, అది ఇది అన్నారు. యోగి ఆదిత్యనాథ్ కూడా అదే మాట అన్నారు. కానీ ఎన్నిసార్లు తొక్కించినట్లు అవుతుంటే, అది హరిద్వార్ లాంటి దగ్గర చూసాము, చాలా చోట్ల చూసాము. కాబట్టి ఇది చాలా ఘోరమైన విషయం. అంటే అజ్ఞానం ఒకవైపు, అభద్రత, అలక్ష్యం. అలాగే ఇందులో ఏం జరుగుతుంది, ఒక రహస్యంగా చేసేటటువంటివి ఎలాంటి శక్తులకు ఇవి అవకాశం ఇస్తాయి. మనం చూసాం కదా డేరా బాబా పరిస్థితి ఎక్కడిదాకా దారితీసింది, అంతకుముందు ఆచారం బాబు సంగతి ఏమైంది. వాళ్ళందరూ కూడా చట్టపరంగా కోర్టుల్లో తిరిగి తిరిగి ఇదే నిత్యానంద స్వాములు వాళ్ళని వదిలేసేయండి. కానీ ఎన్ని చెప్పినా కానీ ఈ బాబాలు వాళ్ళకు వాళ్ళు రాజ్యాలను ఏర్పాటు చేసుకొని అధికార యంత్రాంగం సహాయంతో బ్రహ్మాండంగా చలమని అయిపోతున్నారు. కానీ స్వయంగా ఒక యోగీశ్వరుడు, యోగి పుగవుడు పాలించే రాష్ట్రంలో కూడా భక్తులకు రక్షణ లేదు. రెండవది, ఆ స్వాములు వాళ్ళ లోతుపాతులు తేల్చి నిజానిజాలు నిర్ధారించే వ్యవస్థ కూడా లేదు. ఆమె రేఖానా, ఆమె మహిళా కమిషన్ చైర్పర్సన్, ఆమె ఈరోజు లేరు. ఆమె కొంచెం మెరుగ్గా ఇదిగో ఆ బాబా ఫోటోలు తీసుకోడు, ఎక్కడ ఆధారాలు దొరుకుతాయని ఒక మాట అన్నారు. రెండవది, ఎవరితో కూడా మాట్లాడడానికి అందుబాటులో లేరు, వాళ్ళు మాట్లాడలేదు అన్నారు. కలెక్టరు వాళ్ళు వీళ్ళేదో చెప్పారు. కానీ చాలా ఘోరమైన విషయం అండి. ఇంత ఆధునికత ఇవన్నీ పెరిగిన తర్వాత ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రంలో ఇంత దారుణం జరిగితే, జవాబుదారీతనం లేకుండా పోవటం, తీవ్రమైన సెక్షన్ల కింద కేసు కూడా లేకపోవటం, ఇవన్నీ చేసినటువంటి మనిషి ఆ భోలే బాబా నామధారికి కనీసమైన బాధ్యత కూడా కల్పించకపోవటం, విచారించకపోవటం, ఇంకా ఏం చెప్తాం మనం. ఈ దేశంలో విశ్వాసం అంటే ఆయనకు చాలామంది లక్షల మంది భక్తులు ఉన్నారు, వాళ్ళదా దూరం అవుతారేమో, వాళ్ళలో ఓటర్లు ఉంటారేమో అని బీజేపీకి కానీ కొన్ని ఇతర పార్టీలకు కానీ వచ్చేటటువంటి సంకోచం. బలయ్యేవాళ్ళు అమాయకులు, అజ్ఞానులు.